మీ దోస్తు విన్నావే ఏడి అమ్మా కేసీఆర్ దోస్తులు వచ్చిరా రా మాదన్న ఎట్లున్నావు బాగున్నావా మీరు కానీ మరి పడేస్తాం అంటే ప్రభుత్వాన్ని గూలుస్తామంటే ఎవరయ్యే జాగీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము అట్లాగే 10 నిమిషాలు కూడా ఆగుతలేరు. గత 100 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి. తక్కువడు ఏం కాదు, అన్ని డక్కలు తినున్నోడు, అన్ని రాటు తేలినోడు, కష్టపడి పైకి వచ్చినోడు. రేవంత్ రెడ్డిని నువ్వు పడగొడతా ప్రభుత్వాన్ని అంటే మతి భ్రమించి మాట్లాడతాను పిచ్చి నా కొడుకులు. ఈ సిగ్గుశరం అని ఎందుకు వస్తలేదు ఈ కొడుకులకు? అంటే పదవి లేకపోతే ఓర్చుకోరా? ఒక క్యూన్యూసే పడగొట్టిందట ప్రభుత్వాన్ని. ఇట్ ఈస్ 100% కరెక్ట్. దట్ ఈస్ తీన్మార్ మల్లన, దట్ ఈస్ తీన్మార్ మల్లన. ఛాలెంజ్ చేసి చెప్తానా, ఈ కొడుకులకు పిచ్చిలేసిపోతాంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకేమంటారే సంతోషం అంటే ఎట్లున్నారంటే వాడు కాకపోతే సరిపోయి మనకు కేసీఆర్ దోస్తు చిన్నప్పటి దోస్తు మాధవరెడ్డి అన్న మన ఆస్థాన కవి ఎప్పుడు ఈయనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏంది అంటే ఒక్క తీన్మార్ మల్లన్న మీద నజరు పెట్టిండ్రు, ఆఫీసు ధ్వంసం చేశారు. కొడుకులు అరాని మల్లారెడ్డి కూడా చెప్తానా, వీణ్ణి ఎవరినో దీస్తా, వాణ్ణి ఎవరినో దీస్తా కాదు, తొడగొట్టినావు సాలే అన్నావు. ఇప్పుడు ఎక్కడికి పోయినవరా నువ్వు? కాళ్ళ కిందికి పోయినావు. అరికాళ్ళు నాకుతానని పోతాను, నీకు సిగ్గు ఎట్లా అనిపిస్తలేదురా? అదో పుట్టుబడారా రెడ్డి, పుట్టుబడారా? మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నవరా నువ్వు? మేము కూడా రెడ్డి ఇళ్ళల్లోనే పుట్టాం రా. అరే గింత గింత ఆవేశం మాటలు ఎందుకు రాబోయ్? పైసలుంటే దాచుకోరాబోయ్, దోషణ కాడి సరిపోదు రాబోయ్. నువ్వు మందిని ముంచి కబ్జాలు పెట్టి ఇక ఆడేవాడో ఉన్నాడు అప్పుడు తీన్మార్ మల్లన్న మీద నిలబడ్డాడు, ఆడ నాకు సుట్టపడే అవుతాడు, ఆయనకి సిగ్గుశరం లేదు, ఆడు కబ్జాలు పెట్టిండు. ఆగుతలే లేరు భూమి మీద. ఇప్పుడు సరిపోదా ఇక చూపిస్తాను చూడిగా, ఇక నడుస్తుంది, మొదలైంది ఆట, ఇక ఆగది. నేను ఆ రోజే చెప్పిన బిడ్డ కాసినం పేరు తందుకు తయారైంది, జనాలు సిద్ధమైరు, నీకు కాదు రా నీ ప్రభుత్వానికి అని చెప్పిన చెప్పిన మాట వాస్తవమైందా లేదా మళ్ళన? అంటే మీ అటువంటి కృషి బాగున్నది అంట. మేమేం చేయలే, మేము ఓటే వేసినాం. మీరు ప్రజలకు చెప్పారు ప్రభుత్వం తీరు విధానాలను. సచ్చి సర్గాన్నాడు రక్తానికి రక్తమే కాకిండు స్తూపం ఓపెన్ చేసినప్పుడు గద్దరన్న 3 గంటలు కూర్చుండే పెట్టిన ఫోటో నువ్వే పెట్టావు కదనే, ఆ శాపం తలగదే. ఇప్పుడు అరికొస్తుంది కదా, ఇప్పుడు పోతే అదే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోతాను రే సీట్ మీద మల్లన్న, ఎందుకంటే పోయింది కదా, పిచ్చిలేస్తాను కొడుకులకు. చుట్టూ మంది లేరు, అయితే ఏడ కూర్చున్నట్టు ఏడు కచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అదే పిచ్చి ఆగుతలేవు కాల్మీకో నాకు కదా ఊగినట్టు. ఎందుకు మరి వీళ్ళు నిలదొక్కుంటలేరో నాకు అర్థమైతే లేదు. మంచి చేస్తారా చెడు చేస్తారా కాసేపు ఆలోచన చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ దాన్ని కటాఫ్ పెంచింది, ఏది డబ్బు పెంచింది, ఆ తర్వాత రేపో మాపు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉంటే అది కూడా చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ వచ్చి మళ్ళీ ఏంది ఇవి జడగొడతాడు నా, ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదా ఏమని 400 అందరే ఇస్తా అని. మరి ఆయన ఎందుకు నమ్మలేదు? నేను అదే అంటానా, నువ్వు
అన్ని చూసినాం, నిన్ను పక్కకు పెట్టాలని ఆలోచన వచ్చింది చేసేరు, అంత తప్ప నువ్వు ఏది చెప్పకిగా. రైట్, ఒక్క మాట చెప్పు మా నాన్న, ఎందుకంటే నువ్వు కేసీఆర్ దోస్తు కాబట్టి చెప్తా ఉన్నా, చిన్నప్పటి దోస్తు కాబట్టి. కేసీఆర్ కి ఇటువంటి ఆపత ఎదురైనప్పుడు ఏం చేస్తాడే, ఎటువంటి ఉపాయం కడుతుంటాడు ఈయన? ఇక అందరిని మందిని ఇట్లా ఇట్లా పట్టుకొని ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది, ఎట్లా చేస్తే అక్కడికి వస్తుంది అని సలహాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఇక ఇదివరకు సలహాలు తీసుకోలేదు కదా, ఇప్పుడు వాళ్ళని కలవకనే ఇట్లా అయింది అని అంటాడు. నేను మొన్ననే చెప్పినా, ఇప్పుడు ఇదే ముచ్చట నాలుగేళ్ల కింద ఐదేళ్ల నుంచి కూడా మమ్మల్ని ఎట్లా చేస్తామే అని మొదటి నుంచి అంటే, మేము నీ బాట తక్కువైంది, బండి బోర్లా పడుతుందని చెప్పుదాము, దాన్ని మెల్లే యుతకి తీస్తాము. ఇప్పుడు భూమి పుండ్ల పడ్డానికి పడ్డ దీన్ని, ఇప్పుడు ఇటు ఇట్ అన్నా కొద్ది లోపల ఇటు ఇట్ అన్నా కొద్ది స్టార్ట్ చేసినా కొద్ది కిందికి పోతుంది, అది మీదికి రానిగా చేయబడి జన్మల రాడు. నేమేం అటువంటి వాళ్ళం, మనిషికి ఒక్క కొబ్బరికాయ కొంగరెళ్ళి మళ్ళీ మోయినాం, మాకు చాలా దూరం కూడా పోరాదు, దగ్గర ఉంటుంది కదా. ఆయనతో మొక్కుని దండం పెట్టినాం, కొట్టినాం, కానీ ఇంకొకటి కొట్టేది ఉన్నది, రెండు మొక్కినాం కదా. వీడు జైలుకు పోవాలి, ఈ నాలుగు నెలల ముఖ్యమంత్రి గారు చెప్పు, కోరిక చెప్పే ఏం చేయాలను, అంతే అంటాను కదా. అటు చూసుకుంటే కలవనీయకుండా చేసినావు కదా, ఇప్పుడు కూడా కల్ మన కాలేరీ పోతే పోదాం అనుకున్నాం, పేర్లనే ఉంది కానీ కలవకుండా ఉన్న చంద్రశేఖర్ రావు, కలవకుండా ఉన్న చంద్రశేఖర్ రావు ఆయన, చంద్రశేఖర్ రావు గారిని కలుతాం కొద్ది రోజులలో, ఆయన మీద ఇన్క్వైరీలు పెట్టి ఏం దండం పెడతాం. ఈడ 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 ఇరిగిందట, ఇరిగనే ఎట్లా ఇరిగిందట, ఏమంతా అది కొడుకు కోపం వచ్చి నువ్వు కేసిండి అని చెప్తాను, తను అని చెప్తాను, అంత తప్ప ఇక వాళ్ళ ఇంట్లో ముంచటం వాళ్ళకు మనకి తెలియదు. ఏం లేదు బాబు, బొమ్మడుతులు కొట్లాడుకుంటా అంటే పెద్ద మనిషి అడ్డం పోయిందట, జస్ట్ ఇట్లా అన్నాడేమో చేయితోని అంటే పుట్టుకున్నాడు అది. అయితే దానికి ఇప్పుడు పెద్ద సమస్య కాదు కానీ, ఇప్పుడు ఈయనేందో ఏకుతా పీకుతా అని అసెంబ్లీకి వస్తాడు, టైగర్ వస్తాడు, ఇక మా వస్తాడు అనుకుంటా మాట్లాడితే తీసి అక్కడ మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు, కుర్చి మడత పెట్టి ఇట్లా కూర్చునే పెడతాడు, బిడ్డ కింద కూర్చో అని. సామాన్యుడు కాదు రేవంతు. ఈ పొంగులెడ్డి గురించి మాట్లాడు ఎక్కడిదే, ఖమ్మం ఖమ్మంలా ఈయనేమో ఏకి పీక్ పడదగినట్టు ఢిల్లీ గద్దె తీస్తా, ఇంకేం ఎంపీ సీట్లు వస్తాయి, నువ్వు ఒక్క నీ గెలువు నిలబడి చూస్తా నేను తమ్ముంటే ఛాలెంజ్. నువ్వు ఒక్క నీ నిలబడి ఇప్పుడు ఎంపీగా, నువ్వు నీ ఒక్క నువ్వు గెలువు గెలుస్తా, ఏది పార్లమెంట్ పార్లమెంట్ రాడు, పార్లమెంట్ వచ్చలేదే లేదు, పార్లమెంట్ రాడు, ఏడికి రాణిగా కారు సర్కారు కథమున్న బేకారు కథం అదే. ప్రజలు తీర్పు అందరూ ప్రతి న్యూస్ చూస్తుండ్రన్న, పేపర్ చదవలేరు, ఛానల్లే చూస్తుండ్రు, ఎవరికి చూడు సెల్ ఫోన్లు ఇట్లా ఆన్ చేస్తాను చూస్తాను, ఏంది ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఆంకారమే వచ్చినప్పుడే ఆ రోజు బ్యాగ్ పోగొట్టుకునే ఇప్పటికీ బ్యాగ్ లేదు, దాని వలన నాకు పెద్ద అయినా ఇక నేను చెప్తా దాని గురించి, కానీ కోపం ఏంటంటే ఆయనది, సంతోషం ఏంటంటే కోపం ఉన్నది సంతోషం, కోపం ఏమో ఇది వల్ల కలవకపోతే మంచి సమస్యలు చెప్తామంటే నువ్వు నాశనం అయిపోతుంది, ఇక అదే కోపం. ఇక ఇప్పుడు ఇంకొకటి బాధ ఏంటంటే, నువ్వు ఈ ఏదైతే మొదటి నుంచి ఉన్నట్టు అట్నే ఉంటే ఇప్పుడు పక్క పొంటి వాళ్ళు అంతా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు, మన రాబందుల సొంత వాళ్ళు ఒక బక్కది పడ్డదు అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో ఎక్కడ ఉంటాయో అవి తెలివయించిన పెద్ద గద్దలు, ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి నిన్ను పిక్క తిన్నారు, నువ్వు ఇతవు వారిపోతాడు. అయితే ఇంకొక డబ్బు ఉన్నదని అనుకుంటాను, అయితే పక్క పొంటి వాళ్ళు కూడా లక్షల కొద్ది కోట్ల కొద్ది సంపాదించుకున్నారు, వాళ్ళ మీద కూడా జరుగుతుంది ఇంక్వైరీలు, నువ్వు 5 ఎకరాలు ఉన్నావు నువ్వు 500 ఎట్లా తిరగడం అని అనరా, ఊళ్ళో పోటీ అవన్నీ చేయాలి. మన ఊళ్ళో ఎట్లా కాంగ్రెస్ వచ్చిన మెజార్టీ ఎక్కడ మీ ఊళ్ళో, అది బతిపడిగలా కాంగ్రెస్ తక్కువనే బీజేపీ వానికైతే ఓట్లు తక్కువ వచ్చినాయి కదా, 3 లక్షలు 2 లక్షలు వచ్చింది, 83,000 వచ్చింది దున్నపోతులు పతాలాడి గాంధీనే తెలియదా బాబుది బతిపడిగానే. అరే పెళ్లికి పోయిన వాడు కదా, హుస్నాబాద్ పోయి అటుకేరి వస్తా ఉన్నా,
అట్కని ఇటు జనగామి వెళ్దామని వస్తాను, బదిపడే కాడ ఆకి నా బోర్డు చూసినారా ఇదేనా అని. ఆడ ఆడ షేవింగ్ మంగళైన డబ్బు ఉందిగా అని పిలిచాడు, ఇదేనా బదిపడి అంటే ఇదే అన్నాడు. ఓకే ఓకే అని చెప్పొచ్చు. అయితే అయితే వాళ్ళు అడిగారు మళ్ళీ ఏదో పెళ్లికి వచ్చిండట అని నాకు ఫోన్ చేశారు. నాకు తెలియదు మరి వచ్చిపోయినా అట్ వచ్చిపోయినా. అయితే వచ్చే ముందు ఫోన్ చేస్తాడా ఈ ద్వారా? మిమ్మల్ని పడ్డాటేనా మీరు ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని పడ్డాడు కాదు సంతోషం. ఇంకో కొబ్బరికాయ ఉన్నది కొట్టి, ఒక్క కొబ్బరికాయ కోసం వచ్చినా మళ్ళీ ఆయనతో పాటు ఎన్ని రోజులకు పోతాడు అటు? ఆవేదన ఏమంటు నెరికేనా ముఖ్యమంత్రి గారు? ఈయన కూలగొడతారు ఎవర్రా కూల్చేది? ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రం? పండబెట్టి కసర గక్కి తట్టు దొక్తా అంటాడు. మంచి పని చేసి కసర గక్కి తట్టు దొక్తాడు. ఎవడన్నా గట్లంటే ఊకోడు ఊకోడు.